ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక చిన్నికి తగిన దెబ్బకు గాయ కట్టు కట్టించుకొని అక్షర ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక ఇంటికి రావడంతో అందరూ బయటకు వచ్చి చాలా కంగారు పడుతూ చిన్నికి ఏమైంది అని అపర్ణ అడుగుతూ ఉంటుంది ఇక అపర్ణాలు అడగడంతో అక్షర జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది ఇక అప్పు మాత్రం చిన్నిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది తర్వాత బేబమ్మ మాత్రం ఇలా యాక్సిడెంట్ జరిగింది ఇలా నేను సహాయం చేశాను కాపాడాను అని ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే ఇంట్లోనే తిష్టవేద్దాం అనుకుంటున్నావా ఇంట్లోకి శాశ్వతంగా రావాలనుకుంటున్నావా పూజ చేయించుదాం అనుకుంటున్నావా అని బేబమ్మ అడుగుతూ ఉంటుంది అయినా కానీ పూజ చేయడానికి అర్హత లేదు అని రాజేశ్వరు నువ్వు ఎలా నిలదీస్తావు ఆ రాజేశ్వరుడు వారసుడు కాదు అని ఎలా నిద నిలదీస్తావు అని అక్షర అడుగుతూ ఉంటుంది బేబమ్మను ఎలా అవుతాడు రాజేశ్వారసుడు రక్త సంబంధం కాదు కదా ఏమైనా రా బుజ్జమ్మ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని బేబమ్మ నిలదీస్తూ ఉంటుంది ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత అక్షరం మాత్రం రక్త సంబంధం కాకపోయినా ఏదో మంత్రాల సాక్షిగా దత్తత తీసుకున్న వాళ్ళు రక్త సంబంధంతో సమానం అవుతారు ఆ మాత్రం కూడా మీకు తెలియదా అని అక్షరం అంటూ ఉంటుంది బేబమ్మను ఇంకా అక్కడే ఉన్న పూజారి కూడా అవునమ్మ రక్త సంబంధం కాపోయినా దత్తత కార్యక్రమం స్వీకరించారు కాబట్టి ఇప్పుడు రాజేష్ కూడా బే బుజ్జమ్మ కొడుకే అవుతాడమ్మ ఆ పి తనకి పుట్టిన పిల్లలు ఇంటి వారసురాల అవుతారని పూజారి గారు కూడా చెప్తారు ఇక అలా పూజారి గారు చెప్పడంతో బుజ్జమ్మ మాత్రం ఏమి మాట్లాడకుండా ఇంట్లో ఉన్న పిల్లలందరితోటి పూజ జరిపిస్తూ ఉంటుంది ఇక అక్షర కూడా పూజ చూస్తూ ఉంటుంది ఇంకా చిన్ని మాత్రం అక్షరం చూసి చాలా సంతోషిస్తూ పూజా కార్యక్రమంలో అక్షర పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక బేబమ్మ మాత్రం నేను వీళ్ళని ఎంత దూరం చేయాలంటే అంత దగ్గర అవుతున్నారు వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది